Don't be proud about yourself. నిన్ను బట్టి నీవు గర్వించవద్దు. Don't be proud about your clothing, your dressing, your makeup or your lifestyle or your status or your education or whatever that is. నీకున్నటువంటి వస్త్రాన్ని బట్టి, నీకున్నటువంటి స్థాయిని బట్టి, ఆ ధనాన్ని బట్టి, నీకున్నటువంటి దేనిని బట్టి, విద్యను బట్టి, దేనిని బట్టి కూడా నీవు గర్వించవద్దు. Never look down others. ఇతరులను ఎప్పుడూ కూడా చిన్న చూపు చూడొద్దు. When you say I am great, then you are looking others down. నేను గొప్పవాణ్ణి అని అంటున్నావంటే నా పక్కన ఉన్న వారు వారు తక్కువగా చూస్తున్నా వారిని. ఒకసారి ఒక అతను ట్రైన్ లో ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు. భోజనం చేస్తున్నాడు, భోజనం క్యారేజ్ బాక్స్ ఓపెన్ చేయలేకపోయాడు. సౌత్ ఇండియా అతను, మరి నార్త్ ఇండియా అతను పక్కనే కూర్చున్నాడు. అని చపాతీలు తింటాడు. అతను ఏమన్నాడంటే, రోజు చావల్ కారే ఆప్, శక్తి ఉండదు రోజు నువ్వు అన్నం తింటున్నావు, నేను చేస్తాను రా అని చెప్పి ఇలా తీసి ఇలా లాగినట్టే బాక్స్ ఓపెన్ అయింది. ఈయనకు ఆశ్చర్యం అనిపించింది. ఓ ప్రైజ్ గాడ్, సంతోషం, థ్యాంక్ యూ బ్రదర్ అన్నాడు. భోజనం చేశాడు, అన్నం తింటున్నాడు. రోజు అన్నం తింటున్నావు, రోజు చపాతీలు తినవు, నాలాగ బలం ఉంటుంది అన్నాడు. అన్నం తినేవాడు అనుకున్నాడు, అబ్బా నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు నువ్వు, నాకు అన్నం అంటే మా అమ్మ చిన్నప్పటి నుండి పెట్టింది, రోజు అన్నాన్ని తింటాను, కానీ నన్ను అందరి ముందు ట్రైన్ లో ఇన్సల్ట్ చేసావు కాబట్టి ఏం చేయాలని ఆలోచన చేస్తున్నాడు. ఈలోగా ట్రైన్ వెళ్తూ ఉంది, పక్క ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాడు, చావల్ చావల్ కారే, చావల్ చావల్ తింటున్నాడు, అందుకే బలం లేదు మనిషి దగ్గర, నాలాగ చపాతీలు తినవు అని చెప్పి చపాతీలతో అని తింటున్నాడు. కొద్ది నిమిషాల తర్వాత ఈయన వాచ్ తీయడానికి ప్రయత్నం చేస్తాడు, అది కూడా రావట్లేదు. వాచ్ స్టాప్ కూడా, ఎందుకంటే ఫోన్ చేశాడు చేతులు కడుక్కోవడానికి వెళ్ళాలి కాబట్టి వాచ్ తీసి పక్కన పెట్టి వెళ్దామని. అప్పుడు ఆ నార్త్ ఇండియా అతను, ఏమిటి నీ ఇందాక క్యారేజ్ బాక్స్ ఓపెన్ చేయలేకపోయావు, ఇప్పుడేం ఓపెన్ చేస్తావు, ఇది ఎలా వస్తుందిరా, ఇటు చెయ్యి ఇటు మంది తీసుకుని వాచ్ స్టాప్ ఇలాగానే ఊడిపోయింది. రోజు చపాతీలు తిను, బలం వస్తుంది అని చెప్పన్నాడు. అబ్బాబ్బా సాయం చేసినప్పుడంతా ఏమంటున్నాడు, ఈ చపాతీ గోలేంటి, చేస్తే చేసావు థ్యాంక్స్ అని చెప్తే మాటి మాటికి చపాతీ అంటావు, అన్నాన్ని ఇన్సల్ట్ చేస్తున్నావు, అన్నం తింటే నీవు పని చేయవు అని చెప్పి అంటున్నావు, ఏం చేయాలని ఆలోచించి చేతులు కడుక్కొని వచ్చి కూర్చున్నాడు. మళ్ళీ ఒకవైపు చూసి చెప్పాడు, రేపటి నుండి చావల్ స్టాప్, రోటీ కావో. ట్రైన్ వెళ్తూ ఉంది, ఈలోగా లేచి ఆ ట్రైన్ ఎప్పుడైనా ప్రమాదవశాత్తు కానీ ఎవరిన పడిపోయినా, ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, ఏదైనా వస్తువు పోయినా, దొంగలు పడినా ఏం చేయాలి, చైన్ లాగాలి అగ్ని అంటుకున్నప్పుడు. కాబట్టి ఇతను ఆ చైన్ దగ్గరికి వెళ్ళి పట్టుకొని లాగుతున్నట్టుగా యాక్షన్ చేస్తున్నాడు, లాగలేదు కానీ ఇలా యాక్షన్ చేస్తుంటే ఈ చపాతి వాళ్ళ నిలబడ్డాడు. పక్క తప్పుకో మరో నేను లాగుతానని చెప్పి పట్టుకొని గట్టిగా లాగాడు. బండి ఆగిపోయింది, పోలీసులు పరిగెత్తుకుని వచ్చారు, ఎవర్రా బండి ఆపారని. ప్రమాదం లేకుండా, దొంగలు పడకుండా, నిప్పంటుకోకుండా బండి ఆపినందుకు ఎవరు అంటే అందరూ చపాతి వాళ్ళ అన్నారు. యు ఆర్ అండర్ అరెస్ట్ బికాస్ ద ట్రైన్ ఆఫ్ చేసావు కాబట్టి నేను తీసుకెళ్తామని చెప్తుంటే, అప్పుడు ఇతను కూర్చొని, భయా చావల్ కాబో ఆప్క దిమాక్ అచ్చా కర్ద, తిండిని బట్టి ఎప్పుడు ఎవరిని ఎగతాలు చేయొద్దు, తిండిని బట్టి ఎగతాలు చేస్తే వచ్చేదేంటి, అయితే అలవాట్లు మార్చుకోమని డాక్టర్ చెప్పినట్టు మార్చుకోవాలి. బలాన్ని చూపించిపోయి చిక్కుల్లో పడ్డాడు. మన బట్టలను బట్టి, మనకున్న ఇంటిని బట్టి, మనకున్న ఊరును బట్టి, మనకున్న స్టేటస్ను బట్టి, మనకున్న తెలివితేటలను బట్టి అతిశయించకూడదు. దేన్ని బట్టి అతిశయించాలి అంటే యిర్మీయా గ్రంథం 9:23 యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవా నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించేవాడునని యెహోవా సెలవిచ్చున్నాడు. అంటే దేవునికి ఆనందం దేనిలో అంటే, దేవుని బట్టి ఆనందించాలే తప్ప డబ్బును బట్టి కానీ, పేరు ప్రఖ్యాతను బట్టి కానీ, మనకున్న సక్సెస్ను బట్టి కానీ, మనకున్న తెలివితేటలను బట్టి కానీ, మనకున్న గొప్పతనాన్ని బట్టి కానీ, మన ఊరును బట్టి, మన పేరును బట్టి, మన ఇంటి పేరును బట్టి, మన గొప్పతనాన్ని బట్టి, మన తెలివితేటలను బట్టి ఆనందించకూడదు. అతిశయించాలి అంటే దేన్ని బట్టి అతిశయించాలో తెలుసా, దేవుణ్ణి తెలుసుకున్నాను అందును బట్టి అతిశయించు. నాకు దేవుడు దొరికాడు, నిజ దేవుడు, సత్య దేవుడు, జీవము గల దేవుడు, ఆత్మను రక్షించే దేవుడు, పాపక్షం అప్పనిచ్చే దేవుడు, అందును బట్టి నేను సంతోషిస్తున్నాను. మనం ఆనందిస్తే కృప చూపుచున్న దేవుని బట్టి ఆనందించాలి, అతిశయిస్తే దాన్ని బట్టి అతిశయించాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్, ఆత్మీయ సందేశాలు, ఇన్స్పిరేషనల్ వీడియోస్ కొరకు పీజే స్టీఫెన్ పాల్ అను ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ప్రక్కనున్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు.